हाय फ्रेंड्स इप्पटि वरकु ना चैनल एवरैना सब्सक्राइब चेसुकुंटे ना चैनल नु सब्सक्राइब चेसुकोंडि मरिन्नि वीडियोस कोसम मीरु नोटिफिकेशन गा पोंदंडि वीडियो चिवर्लो नच्चिते ओक लाइक चेयंडि फ्रेंड्स थैंक यू। అంటే నువ్వు ప్రభుద్రోహం దేశద్రోహం చేసి పారిపోయిన కోశాధికారి ధర్మదేవ్ కొడుకు అన్నమాట। బహుశా ఆద్రోహే నిన్ను ఇక్కడికి పంపి ఉంటాడు। అవునా? కాదు, మా పుట్టుక గురించి తెలుసుకున్న నేను నా తల్లిని కలుసుకోవడానికి వచ్చాను। మీ ప్రభుత్వం నా తండ్రి మీద ద్రోహి అనే ముద్ర ఎందుకు వేసిందో తెలుసుకోవడానికి వచ్చాను। ఏ పాపం ఎరుగని నా కన్న తల్లిని బానిసగా మార్చి కడటాల వెనుక కష్టాల పాలు ఎందుకు చేశారో తెలుసుకుని ఆమెను తీసుకువెళ్ళడానికి వచ్చాను। దేశద్రోహి కొడుకుయిన నువ్వు క్షమించండి। ద్రోహి ద్రోహిని నా తండ్రిని నిందించే ముందు ఆయన ఏ ద్రోహం చేశారో చెప్పండి। నా తల్లి ఏ నేరం చేసిందో చెప్పండి। ఆ వివరాలన్నీ వినాలనుకుంటున్నావా? అయితే విను। మా సంస్థానంలో కోశాధికారిగా పనిచేస్తూ నమ్మకంగా రాజభక్తితో ఉండే నీ తండ్రి ధర్మదేవును 20 ఏళ్ల క్రిందట ఒక ముఖ్య విషయమై మా రహస్య మందిరానికి పిలిపించాం। ధర్మదేవ్, ప్రస్తుతం భారతదేశ పరిస్థితి చాలా అస్తవ్యస్తంగా ఉంది। వ్యాపార నిమిత్తమై ఈ గడ్డ మీద అడుగుపెట్టిన తెల్లదొరలు విభజించి పాలించు అన్న సూత్రంతో దేశాన్ని విస్తరించుకుంటున్నారు। సంస్థానాలను ఆక్రమించుకుని ఖజానాలను కొల్లగొట్టి మన దేశ సంపదను వాళ్ళ దేశానికి తరలిస్తున్నారు। ఈ పరిస్థితుల్లో మనం ప్రాణాల కంటే ముఖ్యంగా కాపాడుకోవాల్సింది మన దేశానికే గర్వకారణమైన నెమలి సింహాసనం, కోహినూర్ వజ్రం। అవి మన ఖజానాలో చాలా కట్టుదిట్టాలతో భద్రంగా ఉన్నాయి ప్రభు। ఎంత భద్రంగా ఉన్నా తెల్లవాళ్ళు సంస్థానాన్ని ఆక్రమించుకున్న మరుక్షణంలో వాటిని సొంతం చేసుకుంటారు। కనుక వాటిని రహస్యంగా ఇక్కడి నుంచి తరలించి వేరెక్కడైనా భద్రపరచాలి। ఆ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను। మీ రాక కోసం నేను బాబు ఎదురు చూస్తూ ఉంటామండి। బాబు అలా చేయకూడదు, అమ్మ మాటే వినాలి। అలాగే నాన్నా। ఏంటి సమరసింహ, నువ్వు చెప్తున్నది నిజమా? అవును మహాప్రభు, నమ్మిన బంటుగా విశ్వాసపాత్రుడుగా నమ్మించిన ఆ కోశాధికారి వెన్ను పొడి పొడిచాడు। అడవి మార్గాన మేము వెళుతుండగా మన వాళ్ళందరినీ తూట్లు తూట్లుగా కాల్చి ఆ సంపదను ఎత్తుకుని పారిపోయాడు। ఆ విధంగా మా సంస్థానానికే కాక దేశానికే గర్వకారణమైన ఆ సంపదను తీసుకుని మోసంతో ద్రోహంతో తోటి మనుషుల్ని హత్య చేసి పారిపోయాడు నీ తండ్రి ధర్మదేవ్। అందుకే భర్త చేసిన నేరానికి శిక్షగా నీ తల్లి బానిస బ్రతుకు బ్రతుకుతోంది। సమరసింహుడి సాక్ష్యం తప్ప మరే ఆధారం లేదు। నా తండ్రి ఆ ఘోరం చేశాడు అనటానికి ఆ సిపాయి తప్ప వేరెవ్వరూ సాక్షులు లేరు। ఒక్క మనిషి మాట నమ్మి నా తండ్రిని ద్రోహిగా ఎలా నిర్ణయించారు ప్రభు? ద్రోహి కాకపోతే ఇన్నేళ్లుగా ఆ సంపదతో ఎందుకు తిరిగి రాలేదు? ఏ దుర్మార్గులైనా దాడి చేసి దోచుకుంటారేమోనన్న భయంతో రాకపోయి ఉండొచ్చుగా। అలా నువ్వు సమర్థించినంత మాత్రాన కనిపించే నిజాన్ని కాదు అని ఎలా ఒప్పుకోమంటావు? ఒకవేళ ఈనాడు మా నాన్నగారు తిరిగొచ్చి నిజానిజాలు బయట పెడితే ఆయన మన్నించి వదిలేస్తారా? అతి విలువైన ఆ సంపద ఏమైందో తెలిసిన తర్వాతే నీ తండ్రికి మన్నింపు। నేను నా తండ్రిని ఆ సంపదను తీసుకొచ్చి మీకు అందజేస్తాను। సరే, ఒక్క షరతు, నీ తండ్రిలాగే నువ్వు కూడా కాలగర్భంలో కలిసిపోయి కనిపించకుండా వెళ్లిపోతావేమో, అందుకే నీకు ఒక్క నెల రోజులు మాత్రమే గడువిస్తున్నాం। ఆ నెల దాటేటప్పటికి నువ్వు తిరిగి రాకపోతే బందీగా ఉన్న నీ తల్లిని ఉరితీస్తాం। అది నీకు సమ్మతమేనా? మీ షరతుకు నేను ఒప్పుకుంటున్నాను। ఈ రోజు నుంచి 30వ రోజు ముగిసేలోగా
నా తండ్రిని ఆ సంపదను తీసుకొస్తాను, ఆయన్ని నిర్దోషిగా నిరూపిస్తాను, అతన్ని విడుదల చేయండి.